శ్రీకాకుళం జిల్లా పాతపట్నం గ్రామంలో ఫ్లైఓవర్ నిర్మాణ పనుల్లో భాగంగా స్థానిక పెట్రోల్ బంక్ వద్ద ఉన్న ఆంజనేయ స్వామి గుడికి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా పూర్తిగా కూల్చివేశారు. స్థానికులు విగ్రహాన్ని రక్షించుకుందామన్న సమయం ఇవ్వకుండా గుడిని పూర్తిగా కాల్చివేసి పక్కనే ఉన్న నూతిలో విగ్రహాలను పూర్చివేశారు. దీంతో స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ గుడినే నమ్ముకున్న పూజారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. గుడినే జీవనాధారంగా బతుకుతున్న తమకు ఇప్పుడు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ఇక్కడే ఉన్న నీలమణి దుర్గ గుడి కాలనీ ప్రజలు రోజు ఎంతో దైవంగా కొలిచే ఆంజనేయ విగ్రహాన్ని ధ్వంసం చేయడంతో అధికారులపైన స్థానిక ఎమ్మెల్యేపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఉత్కలాంధ్రుల ఆరాధ్య దైవం, ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతాల ప్రజలు ఎంతో దైవంగా కొలిచే శ్రీ నీలమణి దుర్గ అమ్మవారి గుడికి సైతం సగభాగం విస్తరణలో ధ్వంసం చేశారు. దీంతో స్థానిక ప్రజలు ఎంతో దైవంగా కొలిచే దుర్గమ్మవారి గుడిని సైతం ధ్వంసం చేయడంతో ఆగ్రహానికి గురయ్యారు.